ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో తమకు న్యాయం చేయాలని కాలేజీ ఎదుట ధర్నాకు దిగిన విద్యార్థులు నోవా కాలేజీ విద్యార్థుల నిరసన ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కళాశాలలు కనీస సౌకర్యాలు పరిశోధన కేంద్రాలు అధ్యాపకులు లేరని తమ చదువు నాశనం అయిపోతుందని ఆందోళన చేశారు మూడు సంవత్సరాలుగా ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తున్నారు యాజమాన్యం తమకు న్యాయం జరగకపోతే హైవే పైన ధర్నా చేస్తామని పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్న వినయ విద్యార్థులు సార్ ఇక్కడే సార్ మీరు కాలేజీ టెంటేపిస్తారు అంటే ఈవినింగ్ 3:00 ఇదే టైం సో ఇదే క్లైమేట్ కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని మేము అక్కడ కూర్చుంటాం లాగే టెంటేపిస్తాం టెంటేపిస్తాం సార్ ఓ అది కూడా మాట్లాడకూడదు సార్ మేనేజ్మెంట్ అది కూడా మేమే నిజం సార్ వాళ్ళే నాకు మేమే ఇస్తాం సార్ దానికి కూడా 150 కాదు 100 టెంట్ ఇది రూమ్ బాగుంటాలని चैर्मन सर దానికి పరిష్కారం కోసం రేపు చోటుకు ఒకసారి కూర్చుందాం అనుకుంటున్నాం ఆ కూర్చునే దాన్ని కూడా సమస్య అవ్వదు ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఇప్పుడు మాకు కావాల్సినట్టు మీ సమస్య పరిష్కారం అవ్వటం మీ భవిష్యత్తు దెబ్బతినకుండా మీ ఏం చేయాలి అనేది ప్లాన్ చేయాలి రావాలి అందరూ వస్తారే ఇక్కడే సార్ రోడ్ ఇన్స్పెక్షన్ రోజు ఇన్స్పెక్షన్ అమ్మా కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పారు వెళ్ళిపోయారు నెక్స్ట్ రోజు థ్యాంక్ యూ చెప్పారు మేము చేస్తాం అని చెప్పి 2 మంత్స్ అయ్యింది లాస్ట్ వీక్ నుంచి ఇదే మాట్లాడుతున్నాం మాకు చెప్తారా చెప్పారు అంటే మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇప్పుడు నిన్న మొన్న కూడా చెప్తే మండే అన్నారు మండే ఇంచార్జ్ సార్ రాలేదు ట్యూస్డే అన్నారు వచ్చి మాట్లాడాము సార్ మీరు మార్నింగ్ మాట్లాడుతున్నారు మార్నింగ్ మాట్లాడలేదు ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఫోన్ చేస్తే చెప్తామని చెప్తున్నారు కానీ మాకైతే ఏం జరగట్లే పై నుంచి మాకు అసలు ఒక్కసారి కూడా మమ్మల్ని మాతో మాట్లాడడానికి చైర్మన్ సార్ రాలేదు సార్ మేము వచ్చాము వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మా మీద రుద్దుతారు సార్ అవి వాళ్ళు చూసుకోవాలి సార్ ప్రాబ్లమ్స్ అనేవి ఫుడ్ కూడా ఏం బాగోదు అసలు ఏం బాగోదు పురుగులు వస్తాయి అన్ని వస్తాయి గ్రౌండ్ బాగోదు తర్వాత రోజు ఫీజు కట్టపోతే తర్వాత రోజు పెనాల్టీ వేస్తున్నారు ఎక్కడ తెచ్చి కట్టాలి సార్ 3 డేస్ ముందే కట్టించుకున్నారు ఎగ్జామ్ ఫీజు మాత్రం ఓవర్ రియాక్షన్ ఉంటుంది మాకైతే మాత్రం